హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్విఆర్ హోమ్ మేకర్ గోదావరి జిల్లాలో ఫేమస్ కర్రీస్లో ఒకటైన రొయ్యలు మామిడికాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బాగా శుభ్రం చేసుకున్న ఒక పావు కేజీ రొయ్యలను తీసుకుని పసుపు ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల మనకి వాసన అనేది ఉండదండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి నూనె కొద్దిగా కాగిన తర్వాత మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి అందులోకి కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకపోయినా సరే రొయ్యల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి అలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు రొయ్యని మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మనం రొయ్యల్ని బాగా మగ్గించుకోవాలి ఎటువంటి రొయ్యల కూర వండుకోవాలనుకున్నా సరే ముందు మనం ఇలాగా ఆగలో వేసేసుకుంటే రొయ్యల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఆల్రెడీ రొయ్య ఇందులో ఫ్రై అయిపోతుంది కాబట్టి మనకి కూరలో ఎక్కువ టైం పట్టదు మూడు మీడియం సైజు ఉల్లిపాయలను ఐదు పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద మామిడికాయని తురుముకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయించుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి పచ్చిమిరకాయ చీలుకలను వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అవి బాగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు టూ టీ స్పూన్స్ కారం చిటికెడు పసుపు వేసుకుని బాగా వేయించుకోవాలి మనకి మామిడికాయ పులుపు ఉంటుంది కదండి అందుకని కొద్దిగా కారం ఎక్కువగా వేసుకుంటే పులుపుకి కారానికి సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి రొయ్యలు ములిగే వరకు నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకుని బాగా కలుపుకోవాలి నాకు ఒక పెద్ద మామిడికాయ ఒక కప్పు తురుము అయిందండి ఆల్రెడీ మనం ఇందాక వేసుకున్న వాటరే సరిపోతాయండి ఒకవేళ మనకి వాటర్ సరిపోకపోతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అలా వేసుకుని దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలి మామిడికాయ తోటి రొయ్యల కూర రెడీ అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం వేడివేడి అన్నంలోకి మామిడికాయ రొయ్యల కూర వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో